ప్రతి మీటింగ్ లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంకోటేమీ మాట్లాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పినా తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా, మేమందరం ఎవరువా, మా గురించి మాత్రం ఇష్టానుసారం మాట్లాడతాడు. ఈరోజు మా అందరినీ కూడా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు మంత్రులు చేసి, ఎమ్మెల్యేలు చేసి, కార్పొరేషన్ చైర్మన్లు చేసి, 50% పైగా మేయర్లు కానీ చైర్మన్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం, చంద్రబాబుకైనా ఏబిఎన్కైనా టీవీ ఫైవ్కైనా ఈనాడుకైనా దత్తపుత్రుడికైనా మీ ఆటలు బాస్ వచ్చే వరకే, బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంకెవరికి లేదు బిడ్డ. ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత, అది జగన్మోహన్ రెడ్డి అంత. ఇంత ఆ కుర్చీ దగ్గర కాదు కదా, చూపు చూపు కూడా చూడలేరు, చూడలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, 2024 డంక 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 బజాయిస్తాం, 175కి 175 చూద్దాం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా, మనకున్నది 18 నెలలే, పొరదాం తిరుగుదాం, జగనన్న చేసిన సంక్షేమానికి జనానికి చెప్తాం, 175 గెలిపించుకుందాం. జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా, తిరుగులేని ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చిట్ట చివరిగా 2-3 నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి టీవీ ఫైవ్కి అందరికి కూడా చెప్తున్నా, కొన్ని యదవ్ మీడియాలకి కొన్ని యదవ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా, మాకేదో మంత్రి పదవులు పీకేశాడు వీళ్ళు మాట్లాడలేదని, అదే మా గుండెలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కొద్దిగా రీఛార్జ్ చేయం, రీఛార్జ్ ఎలా ఉంటుందో, రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు పదవులు ఎప్పుడు ముఖ్యం కాదు, అనేక సార్లు చెప్పాం, మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం. ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం, అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మా లాంటి ఎంతో మందిలో ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము, కాబట్టి దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే దత్తపుత్రుడు నాయకులకి కార్యకర్తలందరికీ చెప్తాను ఒకటే, మేమనుకుంటే పోలీసులు కాదు గీలీసు కాదు ఎవరు అవసరం లేదు, మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కను సరిగా చాలు. ఇంకొకసారి ఎక్కడైనా అవాసలు చవాసలు కానీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే చేప ఉంచినట్టు చేప ఉంచేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జవహర్ లాల్ సార్ జవహర్ లాల్ సార్ జవహర్ లాల్ సార్. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు, మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోని, మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3,000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటే ఒక బెటాలియన్ను ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సరే పంపిస్తాం సార్, మెన్ లేదు. ఒక అరాచకమైన పరిపాలన
అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలాగా ఇచ్చారు. మేము అధికారంలోకి రాము, రావట్లేదు అని అక్కస్సు. మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షను, పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన సంఘటన. మా ఎస్పీ గారు పాప మా ఐజీ గారు సిఐలు ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తడం వాళ్ళు, ఇంకా ఎవరికి ఫోన్లు ఎత్తుతారండి, ఎవరికి ఫోన్లు ఎత్తుతారు? ఒక సస్పెండెడ్ సస్పెండ్ చేయబడిన ఎస్ఐని ఆయన సిఐని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? న్యూట్రల్ ఎలక్షన్ న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే అది చేయించుకొని, వాళ్ళు ఏది చెప్తే అది చేసి ఏ అధికారులు కావాలో చేయించుకోను, వాళ్ళకి అండగా సపోర్ట్గా ఉండింది. ఓడిపోతారనే భయం ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నర్సరావుపేటలో ఏడికేడి గెలుస్తున్నాం, ఎంపీ గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లేని ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.